హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఈజీగా స్ట్రీట్ స్టైల్లో లాగా బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ఈ చిన్న చిన్న టిప్స్తో కనుక చేసినట్లయితే సేమ్ మనం బయట తిన్నట్టే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను మీరు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే చేద్దామనుకుంటున్నారో దానిని బట్టి ఎగ్స్ తీసుకోండి ఇక్కడైతే నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది డెఫినెట్గా వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది పఫీ పఫీగా చాలా బాగా పొంగుతూ వస్తుందనమాట ఇవన్నీ వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను ఈ మిశ్రమం అనేది ఎంత ఎక్కువగా బీట్ చేస్తే ఆమ్లెట్ అనేది అంత పఫీగా అంత సాఫ్ట్గా వస్తుంది కాబట్టి టూ టు త్రీ మినిట్స్ బీట్ చేస్తూ ఉండండి కంటిన్యూయస్గా అది కలుపుకునే దానిని బట్టే మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిపైన కొంచెం బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకొని టూ సైడ్స్ కూడా రెడ్గా వచ్చేలాగా వేయించుకోండి అంటే మరీ గట్టిగా అవ్వకూడదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు అదే ప్యాన్పై కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్గు మిశ్రమంని ఆమ్లెట్ లాగా వేసేయండి మరీ పలుచగా పోయకూడదండి మరీ పలుచగా వేసినట్టయితే ఆమ్లెట్ ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో అది బ్రెడ్కి సరిగా పట్టదు కాబట్టి కొంచెం చిక్కగా ఉండేలాగా ఆమ్లెట్ అనేది వేసేయండి ఇది ఇంకొక టిప్ అనమాట వేసుకొని ఇప్పుడు దీనిపైన మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి ఆ తర్వాత దీన్ని ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు కాల్చుకోండి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఆమ్లెట్ని మొత్తం కూడా బ్రెడ్ స్లైసెస్ మీదకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వలన మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది లుక్ బాగుంటుంది పిల్లలకి కూడా సేమ్ స్ట్రీట్ స్టైల్లో తిన్నలాగా అనిపిస్తుంది ఇష్టంగా తింటుంది అదే అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ